हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल अड्डा. फ्रेंड्स, ఇక రాబోయే కథలో ఆనంది ఆదిత్య మధ్య పెరుగుతున్న ప్రేమ. ఇక కథలో అయితే ఆనంది గుడికి అయితే వెళ్ళేసి వస్తుంది. ఆ తర్వాత ఇక ఆదిత్య ఎక్కడికి వెళ్ళావు ఉదయాన్నే అని అడుగుతుంటే, గుడికి వెళ్ళాను ఆదిత్య గారు అని చెప్పి ప్రసాదం ఇస్తుంది ఆదిత్యకి. దాంతో ఇక ఆదిత్య ఆ ప్రసాదాన్ని తీసుకొని తినబోతూ ఉండగా ఆనంది, ఇది నా చేతికి కట్టండి అని చెప్పి ఒక తాయెత్తు లాంటిది అయితే చూపిస్తుంది. దాంతో ఇక ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆనింది ఇప్పుడేంటి కట్టనని చెప్తారా ఏంటి అని అలానే కంగారు పడుతూ చూస్తుండడంతో ఆదిత్య కూడా అలా ఆలోచిస్తూ ఆ తాయెత్తుని అయితే తీసుకొని ఇక ఆనంది చేతికి అయితే కడతాడు. ఆ తర్వాత ఏంటి ఆనంది ఇదంతా అని అంటుంటే, ఇది మీ భర్త చేత కట్టించుకుంటే చాలా మంచిదంటండి, అందుకోసమే అని చెప్పి చెప్తుంది. దాంతో ఇక ఆదిత్య ఫీల్ అయిపోతూ, ఏంటి ఆనంది తను నన్ను భర్తగా అనుకుంటుందేమో కానీ నేను మాత్రం తనని భార్యగా ఊహించలేకపోతున్నాను, నా మనసులో ఇప్పటికి కూడా అలేఖ్యకే స్థానం ఉంది, ఆదిత్యకి ఆనందికి అస్సలు స్థానం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉండడంతో, ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు ఆనంది అని అంటాడు. దాంతో ఆనంది అలా అంటారేంటి ఆదిత్య, మీరు త్వరగా కోలుకోవాలి, మీరు త్వరగా కోలుకొని నడవాలి, మునుపటిలాగా తిరగాలి, అందుకోసమే అని చెప్పి అంటుంది. దాంతో ఆదిత్య ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది అని అంటుంటే ఆనంది, నేను చేయకుండా భార్యగా ఇవన్నీ ఎవరు చేస్తారు, మీరు నన్ను ఏమనుకుంటున్నారో కానీ నేను మాత్రం మిమ్మల్ని నా భర్తగానే భావిస్తున్నాను, మీకోసం నేనేం చేయడానికైనా రెడీ, అలాగే మీరు చెప్పారు కదా మా జ్యోతమ్మతో మాట్లాడొద్దని, మీకోసం నేను మా జ్యోతమ్మతో కూడా ఇక మీదట మాట్లాడనని అంటుంది. దాంతో ఆదిత్యకి ఆ మాటకి చాలా సంతోషం కలుగుతుంది. ఆనంది నా ప్రతి మాటని గౌరవిస్తుంది, అలాగే నన్ను చాలా బాగా చూసుకుంటుంది, కానీ నాకెందుకు ఇంకా ఆనంది మీద కాస్త కూడా ప్రేమ అనేది కలగడం లేదు, తనని నా భార్యగా అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నానని చెప్పి బాధపడుతూ ఉంటే ఆనంది మీకోసం ఇప్పుడే జ్యూస్ తీసుకొస్తానని వెళ్తుంది. ఆ తర్వాత ఇక అక్కడ జీవన అలాగే తన పెద్దమ్మ సింహాద్రిని ఎలాగైనా ఆ కాంట్రాక్టర్గా తీసేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. ఇక ఆ ప్లాన్ ప్రకారం అయితే అక్కడ పనిచేసే మేనేజర్కి అయితే డబ్బులు ఇచ్చి లెక్కల్లో తప్పులు చూపించినట్టు, ఆ డబ్బులు సింహాద్రి తన పర్సనల్ అవసరాల కోసం వాడుకున్నట్టు నువ్వు క్రియేట్ చేయాలి, చూస్తే లెక్కలు కూడా అలానే ఉండాలి, ఎందుకంటే అతన్ని మా అత్త మామయ్య చాలా నమ్ముతారు, అందుకోసమే వాళ్ళు నమ్మేటట్టు ఉండాలి అని చెప్తుండడంతో మేనేజర్, నాకు చాలా భయం వేస్తుంది మేడం, ఇలాంటివి ఎప్పుడు నేను చేయలేదు అని అంటుండడంతో, మేము మాత్రం చేసామా, నువ్వు ఈ పని కనుక చేస్తే నువ్వు ఊహించని డబ్బిస్తామని అయితే ఆశపడుతుంది. దాంతో ఆ మేనేజర్ టైం చూసి మీరు అన్నట్టుగానే చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఆనంది గుడికి వెళ్ళేసి వచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది మనసులో. ఈరోజు గుడికి వెళ్ళొచ్చినందుకు చాలా మనసు ప్రశాంతంగా ఉంది, మా నాన్న నన్ను క్షమించాలి, అలాగే ఆదిత్య గారికి నేను త్వరగా తను వినేటట్టు నా మాట వినాలి, తనకి నేను నిజం చెప్పాలి, అలాగే ఆదిత్య గారిని త్వరగా కోలుకునేలా చేయాలి, ఇవే నా ముందు ఇప్పుడున్న లక్ష్యాలు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ప్రసాదాన్ని వాళ్ళ అత్త మామయ్య కూడా అందరికి ఇస్తూ ఉంటే, వాళ్ళ మామయ్య మనసుకు చాలా ప్రశాంతంగా ఉందమ్మా అని అంటూ ఉండడంతో, సునంద ఇవన్నీ చేయడం కాదు, నువ్వు ఆదిత్యని జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు డ్యూటీ అదే అని చెప్తూ ఉంటే, చూస్తూ ఉండండి అత్తయ్య గారు, ఆదిత్య గారు త్వరలోనే లేచి నడుస్తారు అని చెప్తూ ఉండడంతో, మాటలు కాదు చేసి చూపించానంది అని అంటుంది. ఇక ఆనంది కూడా పట్టుదలతో ఆదిత్య దగ్గరే ఉంటూ తననైతే చాలా దగ్గర ఉండి చూసుకుంటూ ఇక కాళ్ళకైతే మసాజ్ అది చేస్తూ ఇక చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడంతో ఇక ఆదిత్యకైతే కాళ్ళ స్పర్శ అయితే కాస్త తెలుస్తుంది. దాంతో ఇక సంతోషంగా ఆనంది నా కాళ్ళల్లో స్పర్శ నాకు తెలుస్తుంది అని చెప్పడంతో నిజం చెప్తున్నారా అని అంటుంది. దాంతో ఇక డాక్టర్ గారిని పిలవడంతో ఇతను ఇక త్వరలోనే కోలుకుంటాడు, కాళ్ళల్లో స్పర్శ వచ్చిందంటే ఇక నడవడానికి ఎన్నో రోజులు పట్టదు, చాలా గ్రేట్ అమ్మ నువ్వు అని చెప్పి ఇక ఆనందిని పొగడుతూ ఉంటే ఇక వాళ్ళ మామయ్య తన భార్య వైపు చూస్తూ, చూసావా సునంద మన కోడలు చేసి తీరుతుందని నేను చెప్పాను కదా అని చెప్పి ఇక చూస్తూ ఉండడంతో సునంద కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఆనందిని తప్పుగా అపార్థం చేసుకున్నందుకు సారీ ఆనంది అని అయితే చెప్తుంది. దాంతో ఆనంది మీరు నాకు సారీ చెప్పడం ఏంటత్తయ్య అని చెప్పడంతో ఇక సునంద కూడా చాలా సంతోషంగా ఉంటుంది, ఇంకా ఆదిత్య కూడా ఆనంది మీద ప్రేమ కలుగుతుంది.